హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు వచ్చేసి ఇది ట్యూస్డే వ్లాగ్ అన్నమాట. సో టైం వచ్చి ఆఫ్టర్నూన్ 2:15 అవుతుంది. ఇప్పుడు మేమందరం హాస్పిటల్కి వెళ్తున్నాము. ఆరుష్కి 6 మంత్స్ కంప్లీట్ అయ్యాయి కదా, సో 6th మంత్ వ్యాక్సినేషన్ కోసం హాస్పిటల్కి వచ్చాము. సో ఇప్పుడు చెక్ఇన్ చేసేసి పైకి వచ్చామన్నమాట, ఫస్ట్ ఫ్లోర్కి. ఇక్కడ చూసారా ఆరుష్ని, పాపం డల్గా ఉన్నాడు. ఆల్రెడీ మళ్ళీ తీసుకొచ్చారు హాస్పిటల్కి నాకు సూదులు పొడిపించడానికి అన్నట్లు ఫేస్ పెట్టాడు పాపం. ఇక్కడ చూసారా ఆద్య, తను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆడుకోవడానికి ఉన్నాయా లేదా అని చూసుకుంటుంది. సో చిన్నపిల్లల సెక్షన్ కదా, ఇలా పెట్టున్నారు. సో రాగానే వచ్చి కూర్చుంది అందులో. ఇంకా లోపల పిలవలేదన్నమాట, సో బయట వెయిట్ చేస్తూ ఉన్నాం. తర్వాత లోపలికి వచ్చాము. నర్సు ఆరుష్ని హైట్ వెయిట్ అవన్నీ చెక్ చేసి వెళ్ళిపోయింది. ఇంకా డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలకి ఇలా 6 మంత్ అప్పుడు అలా కానీ, లేదంటే 3 మంత్స్ అప్పుడు అలా కానీ ఒక బుక్ అనేది ఇస్తారనమాట. ఎవ్రీ మంత్ వన్ ఒక బుక్. కొన్ని హాస్పిటల్లో 3 మంత్స్ కానీ లేదా ఇంకా చిన్నప్పుడు ఇస్తారు. కొన్ని హాస్పిటల్లో ఇప్పుడు ప్రజెంట్ ఈ హాస్పిటల్ అయితే 6th మంత్కి ఇస్తారనమాట. సో 6 కంప్లీట్ అయ్యాయి కదా, సో ఈరోజు ఫస్ట్ బుక్ ఇచ్చేశారు ఆరుష్కి. యానిమల్ బుక్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి ఈరోజు ఏమేమి వ్యాక్సిన్స్ వేస్తున్నారో, వ్యాక్సిన్స్ ఎందుకు అవన్నీ జస్ట్ డీటెయిల్గా రాస్తున్నారనమాట. సో ఆ పేపర్స్ ఇచ్చారు. సో బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా బేబీస్కి, చిన్నపిల్లలకి. వాళ్ళ కమ్యూనికేషన్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవడానికి ఇక్కడ హాస్పిటల్స్లో అలా ఎంకరేజ్ చేస్తారనమాట. ఇలా చిన్నప్పుడు బుక్ లాగా ఇస్తూ ఉంటారు మంత్లీ చెకప్స్ అప్పుడు చిన్నపిల్లలకి. అన్ని హాస్పిటల్స్లో ఇస్తారో లేదో తెలీదు, బట్ చాలా వరకు అయితే ఇస్తారు. మేము ఆద్య పుట్టినప్పుడు వేరే స్టేట్లో ఉన్నాము, సో అప్పుడు తనకి అక్కడ 3rd మంత్ నుంచి ఇచ్చారు. ఇక్కడ ఆరుష్కి 6th మంత్ నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి పోలియో డ్రాప్స్ వేస్తుంది. తర్వాత ఇంజెక్షన్స్ వేశారు, 3 ఇంజెక్షన్స్ వేశారు. ఇప్పుడు బాగా ఏడ్చేశాడు అనమాట. సో అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు ఏడ్చినప్పుడు. బట్ స్టిల్ నేను ఇవన్నీ రికార్డ్ చేసుకుంటూ ఉంటానమాట. అవి చాలా మెమరీగా ఉంటాయి తర్వాత చూసుకున్నప్పుడు. అలాగే వాళ్ళు పెద్ద అయినప్పుడు కూడా చూపించవచ్చు కదా. సో ఇలా నేను ఆద్యకు కూడా చేశాను, అన్నీ రికార్డ్ చేశాను వ్యాక్సిన్స్ అప్పుడల్లా. నెక్స్ట్ వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాత మేము పక్కనే ఉన్న కల్వర్స్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇది ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లాగా చిన్నది. ఇది హాస్పిటల్ పక్కనే ఉంటుంది. సో ఎప్పుడు హాస్పిటల్కి వచ్చినా ఆద్య నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అంటుంది దీన్ని చూసి. సో అందుకోసం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాము. మేము లోపలికి వెళ్ళట్లేదు అన్నమాట, జస్ట్ డ్రైవ్ త్రూ వెళ్తున్నాము. డ్రైవ్ త్రూ అంటే జస్ట్ మనం బయట ఆర్డర్ చేసుకోవచ్చు లోపలికి వెళ్లకుండా, కార్లో నుంచి ఆర్డర్ చేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చిస్తారు మనకి బయటికి. సో ఆద్యతో పాటు నేను కూడా చాలా రోజులు అయిందని చెప్పేసి బర్గర్ ఆర్డర్ చేశాము. అన్నీ అన్హెల్దీ అని తెలుసు, బట్ స్టిల్ అప్పుడప్పుడు తింటూ ఉంటాం. సో ఇది వచ్చేసి కల్వర్స్ అన్నమాట. ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి మనం. డ్రైవ్ త్రూ అంటే జస్ట్ మనం ఇలా బయట నుంచి ఆర్డర్ చేసే వాళ్ళే తెచ్చిస్తారు. ఇక్కడ అంతా మెనూ డిస్ప్లే ఉంటుంది, అది చూసి మనకి ఏం కావాలో అవి ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి బిల్ పే చేయాలన్నమాట. సో కార్డ్ అవి తీసుకొని బిల్ పే చేస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా ఉన్నాయి కదా మెక్డొనాల్డ్స్లో, వాటిల్లో మనకు డ్రైవ్ త్రూ ఉంటుంది, బట్ తక్కువ ఉంటుంది. మనకి ఓన్లీ మెక్డొనాల్డ్, కేఎఫ్సి అలా ఉంటుంది అనుకుంటా.
డ్రైవ్ త్రూ. ఆర్డర్ పిక్ చేసుకున్న తర్వాత వాల్మార్ట్కి వెళ్దాం అనుకున్నా, బట్ తనకి పని ఉందని చెప్పేసి కొంచెం వర్క్ ఉంది, ఈవినింగ్ వెళ్దాం అన్నాడు. సో ఇంకా ఇంటికి వచ్చేసాం. సో ఇంకా ఇంటికి వచ్చి కొంతసేపు ఉన్న తర్వాత మేము మళ్ళీ ఈవినింగ్ 6:30 అలా వాల్మార్ట్కి వెళ్ళాము. వాల్మార్ట్లో ఏం పెద్ద పని లేదు, జస్ట్ ఆరు కోసం మేము స్టీమర్ తీసుకుందాం అనుకున్నాను. సో స్టీమర్ కోసం వాల్మార్ట్ వెళ్ళాను. వాల్మార్ట్ అనేది ఒక అమెరికన్ స్టోర్ అన్నమాట. సో ఇది చాలా అఫోర్డబుల్గా ఉంటుంది అందరికీ, చిన్న రేంజ్ నుంచి పెద్ద రేంజ్ వరకు ఉంటాయి, అన్నీ ఉంటాయన్నమాట ఇందులో. ఫర్నిచర్ కానీ, గ్రోసరీస్ ఉంటుంది, అలాగే కిచెన్ ఐటమ్స్ ఉంటాయి. సో అన్నీ ఉంటాయన్నమాట ఆల్ ఇన్ వన్ లాగా. సో ఇది వచ్చేసి అంత గోల్డ్ సెక్షన్, క్లిప్స్ అన్ని, బ్యాండ్స్ అనేవన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ సెక్షన్లో. సో ఎలాగ వచ్చాను కదా అని చెప్పేసి నేను ఇంకొంచెం షూట్ చేస్తున్నాను మీకు చూపిద్దామని చెప్పి. ఇవి చూసారా క్లిప్స్, ఇవన్నీ పిన్స్. కొన్ని క్లియరెన్స్లు తక్కువగా ఉంటాయన్నమాట. బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, ఫ్లక్కర్స్ అన్నీ ఉన్నాయి ఈ సైడ్ అంతా. నెక్స్ట్ ఇవన్నీ షాంపూస్ అండ్ కండిషనర్స్ అన్నమాట. సెక్షన్ మొత్తం షాంపూ, కండిషనర్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. డవ్, హెడ్ అండ్ షోల్డర్స్, ట్రెజమే అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా చిన్న చిన్న చేపలు కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. సో ఇవి వచ్చేసి ఎక్వేరియం కోసం అన్నమాట. మనం ఇంట్లో ఎక్వేరియం పెట్టుకుంటారు కదా చాలామంది డెకరేషన్ కోసం, కొంతమంది ఇలా కలర్ఫుల్ చేపలను పెంచుకుంటారు కదా. సో వాటి కోసం ఇలా ఈ ఎక్వేరియంలో చేపలు ఉన్నాయన్నమాట. మనకి ఎన్ని కావాలో చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ సైడ్ కొన్ని బాడీ లోషన్స్ ఉన్నాయన్నమాట. బాడీ క్రీమ్స్ అన్ని బ్రాండ్స్, నీవియా, వ్యాజ్లైన్, అవీను. సో అలా కొన్ని ఇక్కడ అన్ని బాడీ లోషన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇదంతా బ్యూటీకి సంబంధించి మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇయర్ బర్డ్స్, నెయిల్ పాలిష్, ఇన్ని కలర్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడంతా ఫౌండేషన్స్, మేకప్ సంబంధించి అన్నీ ఉన్నాయన్నమాట. బ్రాండ్ వైజ్ పెట్టున్నారు. బ్రషెస్, ఫౌండేషన్స్, పౌడర్స్, కాంపాక్ట్ పౌడర్స్, లిప్స్టిక్స్, ఐబ్రో పెన్సిల్స్, ఐ మేకప్, మస్కరాస్, అన్ని మేకప్ సంబంధించి అన్నీ ఉన్నాయి. ఈ సైడ్ అంతా లోరియల్ బ్రాండ్కి సంబంధించి ఉన్నాయి.
నేను కొంచెం ఫాస్ట్గా షూట్ చేశాను అనమాట, సో అందుకే అంత క్లారిటీ లేదు, ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. చాలా పెద్ద స్టోరు బట్ నేను అంతా కవర్ చేయలేదు. ఇక్కడ అంతా లోషన్స్ అనమాట, సెటాఫిల్, పాండ్స్, ఇవన్నీ బాడీ లోషన్స్ ఉన్నాయి, అలాగే క్లెన్జర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ సెక్షన్ అంతా స్నాక్ ఐటమ్స్ అనమాట, చిప్స్, బిస్కెట్స్ ఇలా అన్నీ ఉన్నాయి. ఓరియో బిస్కెట్స్, లేస్, అలా అన్ని స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం. ఇది వచ్చేసి స్టెప్ స్టూల్ అనమాట, సో కిచెన్లో ఏమన్నా మనకు హైట్లో ఉన్నప్పుడు అందుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నాలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ఫుల్ అవుతుంది, సో ఇలాంటిది ఒకటి కొనాలని చూస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్నీ ఇంకా ఇంటికి సంబంధించి పెయింటింగ్స్ అలాంటివన్నీ ఉన్నాయి. పెయింటింగ్స్ వాళ్ళకి సంబంధించి అలాంటివన్నీ ఈ సెక్షన్లో ఉన్నాయి. వచ్చేసి టూల్ సెక్షన్స్ అనమాట, కుక్వేర్ సెట్ ఇదంతా. ఇంకా నెక్స్ట్ కిచెన్ ఐటమ్స్ సంబంధించి ఉన్నాయి. రబ్బర్ మేడ్ అండ్ ప్లాస్టిక్ బాక్సెస్, గ్లాస్ వేర్ ఇలా అన్ని కిచెన్ సంబంధించి స్టోరేజ్ బాక్సెస్ అన్నీ ఉన్నాయి. లాండ్రీ బిన్స్, స్టోరేజ్ బాక్సెస్, మనం ఏమైనా దాల్స్ ఎలా వేసుకోవడానికి, అలాగే నెక్స్ట్ ఇక్కడ టంబ్లర్స్, ఇవన్నీ స్టోరేజ్ బిన్స్ అనమాట, లాండ్రీ బిన్స్, మన బట్టలు అవన్నీ వేసుకోవచ్చు అందులో. ఇవన్నీ వాటర్ బాటిల్స్, అవన్నీ సైడ్ ఉన్నాయి. డ్రై ర్యాక్స్, ఇవన్నీ డస్ట్ బిన్స్ అనమాట. సో నేను చాలా చాలా ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాను మొబైల్ని, సో అంత క్లారిటీగా మీకు కనిపించకపోవచ్చు. ఇవన్నీ ఇంకా టవల్స్ అనమాట, ఈ సైడ్ అంతా టవల్స్ ఉన్నాయి. సో చాలా పెద్ద స్టోర్ అనమాట, సో మొత్తం షూట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకే కొంచెం వీలైనంత వరకు షూట్ చేశాను ఫాస్ట్ ఫాస్ట్గా. ఈసారి అంతా కంఫర్టర్స్ అవన్నీ ఉన్నాయి, బ్లాంకెట్స్, కంఫర్టర్స్, బెడ్షీట్స్. సో నెక్స్ట్ ఈ సైడ్ అంతా ఫర్నిచర్ సెక్షన్ అనమాట, బెడ్స్, అలాగే డ్రెస్సర్స్, మ్యాట్స్, ఇలాగన్నీ ఫర్నిచర్ ఉంది. ఇవన్నీ పేపర్ టవల్స్, బాత్ టవల్స్,
నాప్కిన్స్ అవన్నీ సైడ్ ఉన్నాయి. నెక్స్ట్ ఇదంతా హోమ్ డెకర్ అన్నమాట, డెకరేషన్ సంబంధించి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ సైజ్ వైజ్. నెక్స్ట్ ఇక్కడ అంతా లేడీస్కి సంబంధించి షూస్ చెప్పుల్స్ అవన్నీ ఉన్నాయి, బూట్స్. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి షూస్ చెప్పుల్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ మేము వాల్మార్ట్ నుంచి వచ్చేసాము. సో జస్ట్ ఇది తీసుకున్నాం అన్నమాట స్టీమర్ ఆరుష్ కోసం, ఫుడ్ అవి ప్రిపేర్ చేయడానికి, స్టీమ్ చేయడానికి ఫ్రూట్స్ వెజిటేబుల్స్. పాతది ఒకటి ఆల్రెడీ ఉంది నా దగ్గర, సో చాలా పాతది అయిపోయింది, సో అందుకని ఇంకొత్త తీసుకున్నాను ఆరుష్ కోసం. నెక్స్ట్ నేను ఇక్కడ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో డిన్నర్ కోసం ఈరోజు నేను ఆలూ పరాటా చేస్తున్నా. దానికోసం ఒక 3 పొటాటోలు నేను ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసి గ్రేట్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇలా మొత్తం గ్రేట్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్నవి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. నెక్స్ట్ అల్లం ముక్కలు కొంచెం. తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకున్నాను, కొంచెం కారం, కొద్ది ధనియాల పౌడర్, అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకొని తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలపెట్టుకున్నాను. సో ఆలూ పరాటకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ చపాతి పిండిని కలిపెట్టుకున్నాను. సో ఇంకా నేను పరాటాస్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఇంకా పరాటాస్ చేస్తున్నాను. సో ఇలా ఒక చపాతి ముద్ద తీసుకొని అందులో స్టఫింగ్ పెట్టేసి రోల్ చేసేస్తాను. చాలా గుంతలాగా చేసేసి మధ్యలో నేను స్టఫ్ పెడుతున్నాను.
సో లోపల స్టఫింగ్ పెట్టేసి నీట్గా ఇప్పుడు రోల్ చేస్తున్నాను. సో ఇదేనమాట డిన్నర్ మాది. ఇంకా ఆలూ పరాటా, ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ ఉంది, సో అది వేసుకుని తినేసాము. సో అన్నీ అలా రోల్ చేసేసి పరాటాస్ చేసేసాను. సో ఇదే మా డిన్నర్ ఈరోజు. సో ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.